హాయ్ వ్యూవర్స్, 8th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం 1 గంట టైం మాత్రమే ఉంది. సో ఈ 1 గంటలో ఏమైనా జరగచ్చు, కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేయండి. ఈ వీక్ ఓటింగ్లో అయితే చాలా అద్భుతాలే జరిగాయి. ఈ వీక్ అనేది కంటెస్టెంట్స్కి టర్నింగ్ వీక్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు డేంజర్ జోన్లో ఉండే మెరీనా ఒక్కసారిగా టాప్ పొజిషన్కి వెళ్ళడం, అలాగే సూర్య కూడా టాప్ పొజిషన్స్కి వెళ్ళడం, ఫైమా టాప్ నుంచి డేంజర్ జోన్లోకి రావడం జరిగింది. ఇక ఓవరాల్గా ఈ వీక్ మొత్తం ఓటింగ్ చూసినట్లయితే టాప్ 1లో రేవంత్ ఉండగా టాప్ 2లో శ్రీహాన్ ఉన్నాడు. 3-4 ప్లేసెస్ని గీతు కీర్తి వీరిద్దరు షేర్ చేసుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ 5-6-7 ప్లేసెస్కి మెరీనా, ఆదిరెడ్డి, సూర్య ఈ ముగ్గురు పోటీ పడుతూ ఉండగా 8-9 ప్లేసెస్ కి ఫైమా, ఆదిత్య వీరిద్దరూ పోటీ పడుతూ ఉన్నారు. 10th 11th ప్లేసెస్ లో ఇనాయ, శ్రీసత్య ఉండగా డేంజర్ జోన్ లో వాసంతి, రోహిత్, రాజ్ ఈ ముగ్గురు ఉన్నారు. సో ఈ ప్లేసెస్ అన్ని పోల్స్ బేస్ మీద ఇవ్వడం జరిగింది. ఇక ఓవరాల్గా ఓటింగ్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ వీక్ ఫైమా, సూర్య వీరిద్దరు పక్కా సేఫ్ అని అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మరీనా, శ్రీసత్య వీరిద్దరు కూడా ఖచ్చితంగా సేవ్ అవుతారు. అలాగే బాలాదిత్య, ఇనాయ వీరిద్దరు కూడా ఖచ్చితంగా సేఫ్ జోన్లోనే ఉంటారు. ఇక డేంజర్ జోన్లో ఉన్న రోహిత్, వాసంతి, రాజ్ ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరుగుతుంది. ఇది కేవలం అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. సో ఇక్కడ అనఫిషియల్ పోల్స్లో క్లారిటీ లేనందున ఈసారి డెసిషన్ బిగ్ బాస్దే అవుతుంది, కాబట్టి ట్విస్ట్ ఇచ్చి షాకింగ్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.